Hi, hello my people, welcome to Priya's Beauty Channel and welcome to one more review video. So, ee roju nen review cheyipoye products enti ante 100% natural, organic and Indian based products ni nen meeto review cheyipothunnanu. So, avi enti ante they are from Tribe Concept. Ee Tribe Concept anadi ippudu right now chaala famous undi. So, nen dallo konni products ni order chesi use chesanu. Nen use chesina products lo naaku chaala baaga nachina products enti ante one is cleanser and other one is kunkumadi tailam. Nen already oka sari packs complete chesesi naaku nachin tarvata nen meeto review cheyipothunnanu. So, ee రివ్యూ మీరు చూడాలి అనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కంటిన్యూ ద వీడియో. ఈ స్పెసిఫిక్ క్లెన్సర్ వచ్చేసి వీళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే ఇది ఫేస్ బ్రైట్నింగ్ కి యూజ్ అవుతుంది అని. బట్ నాకైతే పర్సనల్ గా యాక్నీ స్పాట్స్ కి అండ్ హైపర్ పిగ్మెంటేషన్ కి కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. నాకే కాదు, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా యూజ్ చేయించినప్పుడు మా మమ్మీకి అయితే ఈ యాజ్నింగ్ స్పాట్స్ అవి కూడా రిడ్యూస్ అయినట్టు అనిపించినాయి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే 12 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో ఈ స్పెసిఫిక్ క్లెన్సర్ అన్నది మేక్ చేశారు. అండ్ ఇది 100% ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి అన్ని స్కిన్ టైప్స్ కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ నాకు పర్సనల్ గా చాలా నచ్చిన విషయం ఏంటంటే దీన్ని మనం క్లెన్సర్ లాగా యూస్ చేయొచ్చు, స్క్రబ్ లాగా యూస్ చేయొచ్చు అండ్ మాస్క్ లా కూడా యూస్ చేయొచ్చు. నేను వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం మాస్క్ లానే యూస్ చేస్తాను, బికాస్ ఎంత ఫైన్ పౌడర్ అయినా కూడా స్క్రబ్ లాగా యూస్ చేయటం అంత కరెక్ట్ కాదు కాబట్టి. అండ్ నాకు టైం లేదు మాస్క్ యూస్ చేయటం అన్నప్పుడే క్లెన్సర్ లాగా యూస్ చేశాను, ఎందుకంటే మాస్క్ అంటే ఈ పౌడర్ ఎక్కువసేపు ఫేస్ మీద ఉంటది కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ దీని టెక్స్చర్కి వచ్చేస్తే ఇది చాలా సాఫ్ట్ టెక్స్చర్లో ఉంటుంది, సాఫ్ట్ పౌడర్ టెక్స్చర్లో. బికాస్ ఇంత సాఫ్ట్ లేకపోతే మనం డైలీ యూస్ చేస్తే మన స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, ఎందుకంటే పౌడర్ బేస్ ఉంది కాబట్టి. బట్ ఇది ఇంత సాఫ్ట్ ఉండటం వల్ల మన స్కిన్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనం దీన్ని మళ్ళీ వేరే కంటైనర్లోకి చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి మనం హ్యాపీగా దీన్ని లాక్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని వచ్చేసి నేను మాస్క్లా యూస్ చేస్తున్నాను కాబట్టే నేను ఇంత ప్రొడక్ట్ తీసుకున్నాను. మామూలుగా ఓన్లీ క్లెన్జర్గా యూస్ చేయాలంటే ఇంత ప్రొడక్ట్ అవసరం లేదు, దీనిలో హాఫ్ తీసుకున్న సరిపోతుంది. ఈ పౌడర్ ని పేస్ట్ గా చేయడానికి నేనైతే వాటర్ యూస్ చేస్తున్నాను. మీరు రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు, క్లెన్సర్ లాగా యూస్ చేసేటప్పుడు కూడా రోజ్ వాటర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. నేను వచ్చేసి వాటర్ తో మిక్స్ చేస్తున్నాను, ఆర్ యూ కెన్ యూస్ లైక్ కర్డ్ తో యూస్ చేసి కూడా మిక్స్ చేసి కూడా యూస్ చేయొచ్చు. వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఆ పేస్ట్ నేను ప్రాపర్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్నాను చీక్స్కి అట్లాగా, ఎందుకంటే ఇది నేను మాస్క్ లాగా యూస్ చేస్తున్నాను కాబట్టి ప్రాపర్గా అన్ని ప్లేసెస్లో నీట్గా అప్లై చేసుకున్నాను ఫేస్ అంతా కూడా. అదే మీరు క్లెన్జర్ లాగా యూస్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫేస్ వాష్ ఎలా అయితే యూస్ చేస్తారో సేమ్ అలానే కొంచెం అమౌంట్ హ్యాండ్స్లో తీసుకొని ఫేస్ వాష్ లాగా యూస్ చేస్తే సరిపోతుంది. నేను చాలా ఎక్కువ అమౌంట్ అంతా మిక్స్ చేశాను, నేను 1 స్పూన్ యూస్ చేస్తేనే చూసారా ఎంత ఎక్కువ కన్సిస్టెన్సీ వచ్చిందో. 1/2 స్పూన్ చాలు ఈవెన్ ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేయాలన్నా కూడా నేను ఎప్పుడూ ప్రాపర్గా తీసుకోను. నేను ఏం చేస్తానంటే అలా ఎక్కువ ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను 2 డేస్ దాకా కూడా యూస్ చేస్తాను ఆ పేస్ట్ని. అండ్ నేను స్క్రబ్ లాగా యూస్ చేసి 1 వీక్ అయిపోయింది కాబట్టి నేను స్క్రబ్ లాగా కూడా యూస్ చేస్తున్నాను దీన్ని. అండ్ దీనిలో మనం రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది, ఎక్కడ మన స్కిన్ అన్నది డ్యామేజ్ అవ్వదు. యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని ఫేస్ స్క్రబ్ లాగా యూస్ చేయొచ్చు, బట్ మేక్ షూర్ వీక్లీ వన్స్ కాదు 10 డేస్కి ఒకసారి వాళ్ళు స్క్రబ్లా యూస్ చేయొచ్చు. క్లెన్జర్ లాగా అయితే ప్రతిరోజు నైట్ వాళ్ళు క్లెన్జర్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ నార్మల్ స్కిన్ టు డ్రై స్కిన్ అయితే మార్నింగ్ అండ్ నైట్ కూడా యూస్ చేయొచ్చు. ఒక 10 మినిట్స్లో అలాగా ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, ఇది డ్రై అవటానికి ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఆఫ్టర్ ఫేస్ వాష్ మై ఫేస్ మీరే చూడండి ఎంత క్లియర్ గా ఉందో ఫేస్ అంతా కూడా. అండ్ చాలా బ్రైట్ అండ్ గ్లో కూడా వచ్చింది ఫేస్ అంతా కూడా. దీంతో పాటు కాంబినేషన్ తో మనం ఈ కుంకుమాది తైలం కూడా యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ కుంకుమాది తైలం రివ్యూ కూడా చూసేయండి.
ఈ స్పెసిఫిక్ కుంకుమాది తైలం వచ్చేసి 24 క్యారెట్స్ కుంకుమాది తైలం. దీనిలో ఆబ్వియస్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాఫ్రాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంజిష్ట ఉంటుంది. ఈ సాఫ్రాన్ వల్ల మనకి యాంటీ ఏజింగ్ గా యూజ్ అవుతుంది, బ్రైట్నెస్ కి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో స్కార్స్ కూడా చాలా బాగా రిడ్యూస్ అవుతాయి. అండ్ ఈ మంజిష్ట ఉండటం వలన మనకి యాక్నీ రిడ్యూస్ అవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది అన్ని స్కిన్ టైప్స్ కి అండ్ అన్ని ఏజెస్ కి కూడా సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి వీళ్ళిచ్చిన ప్రామిసెస్ ఏంటి అంటే ఫర్ స్కిన్ బ్రైట్నింగ్, యాంటీ పిగ్మెంటేషన్ అండ్ యాంటీ ఏజింగ్ కి వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ త్రీ కి కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. అండ్ ఈ బాటిల్ కూడా చూస్తే ఒక ఏన్షియంట్ ఫీలింగ్ వస్తుంది. బాటిల్తో పాటు ఒక ఫిల్లర్ వస్తుంది. సో ఈ ఫిల్లర్ యూజ్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవటమే, డైరెక్ట్గా సీరంలానే అప్లై చేసుకోవసరం లేదు. ఫేస్ ప్యాక్లో మిక్స్ చేసి అప్లై చేయొచ్చు, లేదంటే ఇందాక మనం చూసిన క్లెన్జర్తో పాటు మిక్స్ చేసి అప్లై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. సో మీరు అక్కడ కలర్ చూస్తున్నారా, ఒక గోల్డిష్ ఆరెంజ్ టింట్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి షైన్ కూడా ఇస్తుంది. సో మీది ఏదన్నా బాగా ఆయిలీ స్కిన్ అయితే మీరు అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత ఆ క్లెన్జర్తో వాష్ చేసుకున్నా చాలా మంచి రిజల్ట్ అన్నది ఇస్తుంది. అండ్ దీన్ని బాగా అప్లై చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మంచి మసాజ్ చేసుకుంటే అది మనకి డీప్ ఇన్ టు ద స్కిన్ వెళ్ళిపోయి చాలా మంచి రిజల్ట్ అన్నది మనకి ఇస్తుంది. కుంకుమాది తైలం కూడా అప్లై చేసిన తర్వాత చూసారా ఎంత షైన్ ఉందో ఫేస్ అంతా కూడా. ఇది మార్నింగ్ అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మార్నింగ్ టైం యూజ్ చేసినప్పుడు కొంచెం తక్కువ ప్రొడక్ట్ యూజ్ చేయండి, నైట్ టైం యూజ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ప్రొడక్ట్ అన్నది యూజ్ చేయండి. ఎందుకంటే నైట్ టైం యూజ్ చేసింది మనకి నైట్ అంతా కూడా మన స్కిన్ మీద వర్క్ చేసి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మార్నింగ్ అప్లై చేసింది ఏంటంటే మన స్కిన్ కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది, కాబట్టి మార్నింగ్ తక్కువ యూజ్ చేసినా సరిపోతుంది. అండ్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ అమౌంట్ యూజ్ చేయండి, బికాస్ దీనిలో సెసమే ఆయిల్ ఉండటం వల్ల మనకి ఆయిలీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంచెమే యూజ్ చేస్తే మనకు అలా ఆయిలీ ఏమీ అవ్వదు. అండ్ డ్రై స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళైతే కొంచెం ఎక్కువ అమౌంట్ యూజ్ చేయండి, లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే 2 to 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది, డ్రై స్కిన్ వాళ్ళైతే ఒక 4 to 5 డ్రాప్స్ తీసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. మార్నింగ్ యూజ్ చేసినా లేకపోయినా నైట్ టైం మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. 1 వీక్ యూజ్ చేస్తే మీరే విజిబుల్ రిజల్ట్ చూస్తారు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు చాలా 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 నచ్చింది, దీనిలో నాకు నెగిటివ్ పాయింటే కనిపించలేదు. సో నేను క్లెన్జర్ కి అండ్ ఆల్సో కుంకుమాది తైలం కి రెండింటికి కూడా 5 out of 5 ఇచ్చేస్తున్నాను పర్సనల్ గా. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకున్నా, నా లైఫ్ స్టైల్ వీడియోస్ ఆర్ ట్రావెల్ వీడియోస్ చూడాలి అనుకున్నా మీకేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.